టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకు సంఘీభావంగా టీడీపీ తలపెట్టిన చెలవు నర్సీపట్నం కార్యక్రమానికి బయలుదేరిన ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ కవిటిలో అతని నివాసంలో పోలీసులు హోసరస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలపై ప్రభుత్వ దాష్టకానికి త్వరలో సమాధానం లభిస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలకు నిరసనగా చెలో నర్సీపట్నం కార్యక్రమం ఏదైతే పిలుపునిచ్చిందో తెలుగుదేశం పార్టీ అది విజయవంతం కావడానికి మా అందరం కూడా మరి ఆయనకి తోడుగా ఉంటాం. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే ఈరోజు రోజా గారు ఏం మాట్లాడారండి, ఆయన మగవాడా, ఈరోజు మగతనం ఉందా అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మగతనం గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మహిళ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా వ్యవహరించడం మనందరము సిగ్గుపడాలి. ఈరోజు చెత్త మీద పన్ను వేసినటువంటి ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి చెత్తనా కొడుకులు అంటే ఏ రకంగా తప్పైందో కూడా ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మాట్లాడితే గొంతు నొక్కగలం, ఈరోజు రాత్రి 3 గంటలకు వచ్చి ఇల్లు కూల్చగలం అనుకుంటే ఈరోజు వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో అందరం కూడా ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం గమనించాలి. నిన్న కాక మొన్న మా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సోదరిమణి గౌతు శిరీష గారికి అర్ధరాత్రి నోటీసులు ఇచ్చి 7 గంటల సేపు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మీరు ఆవిడ హింసకు గురి చేశారు. దీనంతటికీ కూడా మీరు త్వరలోనే దీనంతటికీ సమస్యకి సమాధానం మీరు వినబోతున్నారు. ప్రజలు గొంతు విప్పడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుందో ఈరోజు జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభలే దీనికి తార్కాణం. దీన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి అధికారి కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్న విషయం గమనించుకుని ప్రవర్తించాలి. ఇది ఒక హెచ్చరికగా మరి అధికార పార్టీ నాయకులు భావించాలని కూడా ఈరోజు తీవ్రమైనటువంటి స్వరంతో మేమందరం కూడా చెబుతూనే వై స్టాండ్ విత్ అయ్యన్న పాత్రుడు గారు.